సో ఫైనల్గా అచీవ్డ్ సక్సెస్. సక్సెస్ కూడా గ్రాండ్ సక్సెస్. నాకు ఫైనల్గా స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చింది, ఇండియాకి ఇప్పుడే వచ్చింది. నాకు ఇప్పుడే వచ్చింది. అసలు నాకు ఫోన్ అంటూ వస్తే సినిమా గురించి మిరాకల్ లేదే అనుకున్నా. ఓకే, అటువంటిది ఇప్పుడు 13 సినిమాలు చేస్తున్నా. మొత్తం అప్పులు గిప్పులు అన్ని తీరిపోయి ఉంటాయి. అప్పులు తీరిపోయినాయి. క్యాష్ రిజర్వ్. యా, ఐఎమ్ గుడ్. మామూలుగా ఏంటంటే గుడ్ హ్యూమన్ బీయింగ్ కూడా తొందరగా మోసం చేయొచ్చు అంటారు. నిజమేనా? చేయొచ్చండి. అంటే అది మన తప్పేనండి. అదే మోసపోవటం మన తప్పే, దాంట్లో అనుమానం లేదు. డబ్బులు ఉన్నది అందుకునే కదండి. ఇవ్వడానికి ఇవ్వటానికి కూడా తండ్రి ఉదారంగా ఉండి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే చాలా లిబరల్ మనిషి. పిల్లలు జాతరలు పడతారు జనరల్గా, మీలో ఎందుకు రాలేదనేది నాకు అది ఒక సమాధానం దొరకటం ప్రశ్న. చక్కగా ఫాలో అయ్యాను కదండి నేను ఫుట్ స్టెప్స్. అది కాదు, డబ్బు పెచ్చ పెట్టడం వేరు, డబ్బు పబ్లిక్లో ముందు తాగలేరు, జీన్ ప్యాంట్ వేసుకోలేరు, ఒక సిగరెట్ కాల్చలేదు, చొక్క వేసుకోరు, ఏది మంచి చెప్పులు వేసుకోరు, వేసుకోలేరు. అవును, కొంతమంది జైలుకి వెళ్ళారు. ఇప్పుడు కొంతమంది తెలుసండి నాకు, వాళ్ళు వేల కోట్లు ఉన్నాయి. కానీ అల్టిమేట్గా చూస్తే అది బ్రోకర్, అది మినిస్టర్లకో ఎవరికో అర్థమైంది. నాకు నీకు అర్థమవుతుంది, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇంట్లో వాళ్ళు ఏమంటారు అసలు మిమ్మల్ని? నాకు అది ఆ గొడవ లేదండి. అమ్మయ్య చాలా అమ్మయ్య. అదే పెద్ద నిర్మాత కొడుకు అయ్యి ఉండి ఒక చిన్న నిర్మాత వచ్చి చిన్న వేషం ఇస్తే ఆఫర్ చేసినప్పుడు ఫీల్ అవ్వలేదా ఏమి అని? తప్పలేదండి, ఏముంది. పెద్ద నిర్మాత అయితే ఆయన పెద్ద నిర్మాత అండి, నేనేంటి? వాళ్ళు నాకు భోజనం పెట్టిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కుర్చీ ఏం ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అప్పుడు భోజనం కూడా పెట్టలేదా? 7 నైట్స్ అండి. ఆఫర్ చేయలే. తింటారా అని అడిగేవాళ్ళు లేరు, కూర్చుంటారా అని అడిగేవాళ్ళు లేరు. పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా చేశారు కదా పాపకి? వాళ్ళు తనకి పెళ్లి టైంలో నా దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు పెళ్లి చేసే ఛాన్స్ కూడా లేదు. బాధనిపిల్ల నా కూతురు పెళ్లి ఘనంగా చేసుకోలేకపోయినాను. ఎందుకండి? ఘనంగా వద్దండి నాకు. ఓకే, బాగానే ఉంటుంది. సీఎం వచ్చాడు, ఆడు వచ్చాడు, ఇది వచ్చాడు. ఓకే, ఎవరు వస్తే ఏంటి? ఫైనల్గా మనం బాగుండాలి, మా ఫ్యామిలీ బాగుండాలి. అవును, అండ్ వాళ్ళకి పనిష్మెంట్ నుంచోవటం. ఇప్పుడు మీకు ఆ లెజెండ్లో అసలు ఎట్లా వచ్చింది ఆఫర్? విలన్ ఆఫర్ వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అసలు లిటరల్గా 2 ఫోన్లు పట్టుకుని తిరిగేవాడిని, ల్యాండ్ లైన్, మొబైల్. ఎవరు ఫోన్ చేస్తారేమో అంతే కదా. ప్రొడ్యూసర్ నేనే అన్నాడు, డైరెక్టర్ ఎవరంటే నేనే అన్నా, హీరో నేనే అన్నా, మరి నేనేంటన్నా క్యారెక్టర్ అన్నాడు. అంటే అంత చులకనగా ఉండేది అనమాట. హీరోలుగా ఇప్పుడు ఉంటున్న వాళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూసిన సందర్భాలు ఉన్నాయా? యాక్టింగ్ చేసేటప్పుడు నవ్వుకోవటాలు రాదనా? యాక్టింగ్ రాదనా? ఓహో, అవి జరిగినాయి. ఇంత ఫ్రాంక్గా మాట్లాడతారు కదా, ప్రాబ్లమ్స్ ఎక్కడ రాలేదా? క్యాస్ట్ గురించి కూడా మాట్లాడాను. ఇంతవరకు నన్ను వదిలేశారు. అయ్యో పాపం అనుకున్నారో, మరి పిచ్చాడు అనుకున్నారో, ఏమని అనుకున్నారో తెలియదు. ఇప్పుడు ఇంట్లో పని వాళ్ళు నా కమ్మాళ్ళ యదవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఆ ప్రాబ్లం ఏంటంటే ఆ యదవాళ్ళకి చెప్పినా అర్థం కాదు. నువ్వు యదవ్ మీరు విలన్గా చేసిన తర్వాత పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఏమి రియాక్షన్స్ వచ్చాయి? ఏం లేదండి, ఇట్స్ ఐఎమ్ మచ్ బెటర్ నో. పాపులారిటీ వైజ్ హాట్ అని ఏమి రావట్లేదా? వచ్చింది. మరి అది చెప్పడానికి సిగ్గుపడుతుంది. మీకు ఆర్కే ఇంటర్వ్యూ ఓపెన్ ఆర్ ఆర్కే నేను చేస్తానండి మిమ్మల్ని. హీరో జగపతి బాబుతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఆదివారం రాత్రి 8:30